ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ శుక్రవారము పరిశుద్ధ కన్యమరియమ్మ జయంతి శిశువును కనబోవు మహిళ కుమారుని కనుసమయములు ఇదియే మొదటి పట్టణము గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి నాలుగవ వచనం వరకు ఎరుసలేము పౌరులారా మీ ఫౌజులను సిద్ధము చేసుకొనుడు శత్రువు మనలను ముట్టడించిరి వారు ఇజ్రాయేలు నాయకునిపై దాడి చేయుచున్నారు ప్రభువు ఇట్లనుచున్నాడు బెత్లహేము ఎఫ్రాత నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నధానవు కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును అతని వంశము పురాతన కాలమునకు చెందినది శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకును ప్రభువు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయుల ప్రవాసము నుండి తిరిగి వచ్చి సొంత ప్రజలతో కలియుదురు అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన ప్రజలను పాలించును లోకములోని నరులెందలను అతని ప్రాభావమును అంగీకరింతురు కనుక అతని ప్రజలు క్షేమముగా జీవింతురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను ప్రభువునందు ఆనందింతును దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక యువతి నుండి పుట్టెను రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు గలతీలకు రాసిన లేక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యను మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మ మన హృదయములయందు ప్రవేశపెట్టెను ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది కనుక ఇక నీవు బానిసవు కావు పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈ నాటి శువిశేషము పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదహారవ వచనము వరకు మరియు పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఇది అబ్రహాము గోత్రస్థుడును దావీదు వంశీయుడనగు యేసుక్రీస్తు వంశావాలి అబ్రహాము ఈసాకు తండ్రి ఈసాకు యాకోబు తండ్రి యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి యూదా పెరోసుకు జరూహుకు తండ్రి వారి తల్లి తామారు పెరోసు యస్రోముకు తండ్రి యస్రోముకు ఆరాము జన్మించెను ఆరామునకు అమినదాబు జన్మించెను అమదాబునకు నయాసోను జన్మించెను అతనికి సల్మాను జన్మించెను రాహాబు వలన సల్మానుకు బోయాజు జన్మించెను రూత్ వలన బోయాజుకు ఓబేదు జన్మించెను ఓబేదునకు ఎస్సాయి జన్మించెను ఎస్సాయికి దావీదురాజు జన్మించెను ఊరియా అనువాని భార్య వలన దావీదునకు సలోమోను జన్మించెను సలోమోనునకు రెహబాము అతనికి అబియా అబియాకు ఆసా జన్మించిరి ఆసాకు యసఫాతు యసఫాతుకు యోరాము యోరామునకు ఉజ్జియా జన్మించిరి ఉజ్జియాకు యోతాము యోతామునకు ఆహాజు అతనికి ఇస్కియా జన్మించిరి ఇస్కియా కుమారుడు మనాసె అతనికి ఆమోసు ఆమోసునకు ఏసియా జన్మించిరి ఇస్రయేలీయులు బాబిలోనుకు కొనిపోబడిన కాలమున యేస్యాకు ఎకోనియా అతని సోదరులు జన్మించిరి బాబిలోనుకు కొనిపోబడిన పిదపా ఎకోనియాకు షళాతియులు అతనికి జరుబాబేలు జన్మించిరి జరుబాబేలునకు అబియాదు అతనికి ఎలిఖ్యము అతనికి ఆజోరు జన్మించిరి ఆజోరునకు సోదోకు సోదోకునకు అకీము అఖీమునకు ఎలియాదు జన్మించిరి ఎలియాదుకు ఎలియజరు ఎలియజరునకు మాతాను మాతానునకు యాకోబు జన్మించిరి మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను యేసు పుట్టుక రీతి ఎచ్చిదన ఆయన తల్లి అయిన మరియమ్మకు ఏసేపుతో వివాహమైనది కాని వారిరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది ఆమె భర్తయ్యగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిధతించుటకు నిశ్చయించుకొనెను యోసేపు ఇట్లు తలంచిచుండగా ప్రభువు దూత కలలో కనిపించి దావీదు కుమారుడవగు యోసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించటకు భయపడవలదు ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భము ధరించినది ఆమె ఒక కుమారుని కనును నీవు ఆయనకు ఏసు అను పేరు పెట్టుము ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను ఇదిగో కన్యగర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరినట్లు ఇది ఎంతయు సంభవించెను ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక